నా మీద ఎక్కడ కేసులు లేవు, నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులు ఎత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించి రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జి మంత్రి కావాలంటే కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి దప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచారంట. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు అడుగులు మడుగులు దొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను. ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీ డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి నిలబడండి, అతను నిలబడండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే ఆ 5 రోజులు ఆ బాడీని తినేయకుండా ఇంకో రేపు ఎల్లుండి ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులంతా. మీ జిల్లావాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్, అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు? సార్, ఈ రాష్ట్రంలో నిధులు మాత్రం లేవు కానీ రాష్ట్రాన్ని రాష్ట్రంలో మద్యం పాడిస్తున్నారని సరిగ్గా చెప్తున్నారు సార్, బహిరంగంగా సార్. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాడే పాటే ఆమె కూడా పాడుతూ ఉన్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా మేము ఏం చెప్పనక్కర్లేదు. నోటుకొచ్చింది మాట్లాడే పరిస్థితి అతనికి ఉంది. ఇక ఒక అంటే రకమైన పిచ్చి అనుకుంటాను నేను. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేదు. మరి ఏం చేశాడు? అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా? లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా? 14 సంవత్సరాలు ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని 85% పూర్తి చేశారు. మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ చూస్తే తిరగ చూస్తే అతను మాట్లాడగలుగుతాడు. తన తండ్రిని గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి అతను. చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, షర్మిలమ్మ చెప్పినా, ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎన్నికల తర్వాత మనం రిజల్ట్స్ చూసి మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు. వారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వంగవేటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాలి విధ్వంసమ్మ యువతి అని.